అమలాపురంలో కుల వివక్షపై కేంద్ర ఎస్సీ కమిషన్ స్పందించింది. ఇక 10 సంవత్సరాలుగా తాళ్ల పల్లేశ్వరరావు కుటుంబం ఎదుర్కొన్న సమస్యల్ని ఈ బృందానికి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచేలా వామపక్షాలు పలు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఇన్నేళ్లుగా ఒక కుటుంబానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టని వైనం తెలుస్తుంది. ఇక వాటిపైన పూర్తి సమగ్ర నివేదికను ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కేంద్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ ఆదేశించారు. ఇక బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిన దళిత సంఘ నేతలు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ తిరగడానికి నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో దళితులని రావడానికి వీల్లేదని చెప్పి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడ్డంకులు కల్పిస్తే అది 3(1)(y)(z) క్లాజుల ప్రకారం అట్రాసిటీ నేరం. అలాగే అత్యంత ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి వీరిని భద్రతా మధ్య ఓటింగ్ ఎప్పుడైతే తీసుకెళ్లారో చాలా అరుదైనటువంటి సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంత నవనాగరిక సమాజంలో ఇంత చైతన్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంలో ఒక దళిత కుటుంబం ఓటు వేయటానికి భయపడింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం, వారు పోలీసు బందోబస్తు ఇవ్వడంలోనే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది.